నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లో ముఖ్యాంశాలు. ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుంచి సెంటర్ బెల్ట్? ఎన్ని కిలోమీటర్లు ఉంటది సెంటర్ బెల్ట్? ఎన్ని కిలోమీటర్లు ఉంటది? నాయుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కాశీబుగ్గ. గత 3 రోజులుగా మన శ్రీకాకుళం డివిజన్ లో ఈ టైగర్ మూవ్మెంట్ బాగా ఉంది. ఎలాగ ఉందంటే ఇది కంప్లీట్ గా ఒరిస్సా నుండి పర్లాకండి ఏరియా నుండి మన ఏరియాకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన అది పలాస మండలం లుత్తూరు దగ్గర ఈ పగ్ మార్క్ అంటే ఫింగర్ ప్రింట్ మనం చూడడం జరిగింది. అది చూసిన తర్వాత ఆ స్టాఫ్ని కంప్లీట్గా మొబిలైజ్ చేస్తూ ఈ యొక్క టైగర్ మూవ్మెంట్ ఎక్కడెక్కడ ఉందని మేము ఫీల్డ్లో కంప్లీట్గా పారామిలేట్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఏం చేస్తే ఇలా తిరుగుతుండగా నిన్న కొండలోగంలో పట్టులోగం కొండలోగం ఏరియాలో కూడా ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అదే నిన్నటికి జరిగింది. అది అయిపోయింది అనేసరికి ఇంకా ఇది ఈ రోజు ఏం జరుగుతుంది అని వెయిట్ చేస్తాను. 11 గంటల వరకు మెసేజ్ ఏం లేదు. 11 గంటలకి ఇక్కడ నుండి ఒక టీచర్ ఒక ఆయన ఫోన్ చేశారు, ఇలాగ మా ఉరి పొలంలో పులి తాలూకా అడుగులు ఉన్నాయనేసి వెంటనే స్టాఫ్ను పంపించి ఇక్కడ మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ ఇది కరెక్టే. తర్వాత ఈ కాకినాడ, ఎలమంచిలి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, బాడంగి, వంగర ఈ ఏరియాలో తిరుగుతున్నటువంటి పులి అదే పులి ఇదే పులి. ఈ ఏరియాలో తిరుగుతుంది ఇదే ఒకటే పులి. దీని అడుగు సైజు 16x14, పొడవు 16 సెంటీమీటర్లు, వెడల్పు 14 సెంటీమీటర్లు. సేమ్ మెజర్ చేసాము, సేమ్ అదే పులి. పాలకొండలో తిరిగిందైనా సరే, వంగరలో తిరిగిందా, పార్వతీపురం, విజయనగరం, కాకినాడ, ఎలమంచిలి మొత్తం ఏరియా అంతా తిరుగుతుంది ఇదే.